మన జిల్లా విద్యాశాఖ అధికారి కె లింగయ్య గారికి వేదిక పైన ఆలోచన రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ అతిథి జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ అధికారి రాథోడ్ రాజేశ్వర్ గారికి వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలోనే పారిశుద్ధ రూపంగా తన ఆవాస ప్రాంతాన్ని మెరుగు ఉండాలని, తన గ్రామ పంచాయతీ ఆదర్శంగా ఉండాలని కలలు కంటూ నిత్యం తన గ్రామ పంచాయతీ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి ఒట్నూరు గ్రామ పంచాయతీ పదాపరుడు బొంత ఆశారెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాను. మీడియా ప్రతినిధులకు కూడా స్వాగతం, సుస్వాగతం. సభ అధ్యక్షులుగా గౌరవులైనటువంటి మండల ప్రజాపాద ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జాదవ్ రమేష్ గారిని కూడా వేదికపై రావాల్సిన కోరుతున్నాను. పాఠశాల సముదాయ ప్రధాన ఉపాధ్యాయుడు గారైనటువంటి సదానందం గారిని కూడా ఆశ కోరుతున్నాను. దేవుడు పంపిన సైనికుడు సాయం చేసే సాయుధుడు జయ హో జనతా. వెనుకడుకైపోడు మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరిపాలం, ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు. పరులకు వెలుగిచ్చే ఇప్పుడు Students in my school.
రాజస్వ ఆడియో గారికి ఉపన్యాసం ఇవ్వాల్సిందే కోరుతున్నాను. One and all, here, on behalf of everyone, every member of the school, I extend our warm welcome to you all to this wonderful cultural program on our anniversary day. Now I say something about my school. I have been studying in this school since first class. Now I studying in 7th class. Our school has 10 rooms, but we have 2 toilets. This problem we solve. Please sir, I request you sir, this problem solve this problem sir. థ్యాంక్ యూ సార్. ఎంఈఓ గారు, ఉట్నూరు తెలుగు మీడియం ప్రధానోపాధ్యాయులు గారు, మరియు ఈ కార్యక్రమానికి ప్రధానకర్త మరియు అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, వారి సిబ్బంది, ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ కూడా పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక అప్పర ప్రైమరీ స్కూల్లో 342 మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఒక ఆశ్చర్యంగానే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు మనకి జిల్లాలో 109 అప్పర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని యూపీఎస్లు దాదాపు 20-30 స్ట్రెంత్, 50-40 ఈ స్ట్రెంత్లోనే ఉన్నాయి. దాదాపు అప్పర ప్రైమరీ స్కూల్లో ఇంత స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూలు జిల్లాలోనే లేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ప్రధానోపాధ్యాయులు వారితో సార్ బిజీ ఉండడం వల్ల అయినను మాట కాదనుకుని ఈ వార్షికోత్సవానికి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు పాఠశాల తరఫున జ్ఞాపికను అందజేసి కోరుతున్నాను. ముఖ్య అతిథిగా శ్రీమతి రేఖా శ్యామ్నాయ్, శాసనసభ్యురాలు ఖానాపూర్ గారికి, మరియు అలాగే గౌరవ అతిథులు విచ్చేసిన గౌరవశ్రీ కె లింగయ్య జిల్లా విద్యాధి శాఖ అధికారి గారికి, మరియు గౌరవశ్రీ రాఠోడ్ రాజేశ్వర్ డిఆర్డిఏ పీడి గారికి, గౌరవశ్రీ భానోద్ విద్యాశాఖ రాజేష్ మండలాధికారి గారికి, గౌరవశ్రీ చంద్రప్రభు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఊట్నూరు గారికి, గౌరవశ్రీ జి శ్రీనివాస్ మండల విద్యాధికారి గారికి, గౌరవశ్రీ వి సదానందం ప్రధానోపాధ్యాయ పాఠశాల సముదాయము ఊట్నూరు గారికి, అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసిన గౌరవ శ్రీమతి రాఠోడ్ ఇమలాబాయి మండలాధ్యక్షురాలు ఊట్నూరు గారికి, శ్రీ జగజీవన్ వాగ్మారి జగజీవన్ రామ్ జడ్పిటిసి ఊట్నూరు గారికి, మరియు శ్రీ గౌరవశ్రీ బొంత ఆశారెడ్డి సర్పంచ్ ఉట్నూరు గారికి, గౌరవశ్రీ కె కొండేరి రాజేశ్వర్ ఉప సర్పంచ్ ఉట్నూరు గారికి, గౌరవశ్రీ మేశ్రం భీమరామ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, మరియు గౌరవశ్రీ ఉస్మెల్లా లక్ష్మి వార్డ్ మెంబర్ ఉట్నూరు గారికి, మరియు గౌరవ టి అనిల్ కుమార్ డైరెక్టర్ అనీషా అకాడమీ హైదరాబాద్ గారికి ఈ కార్యక్రమం నందు మాకు సహాయ సహకారం అందించిన దాతలకు, మరియు
మా పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు, పోషకులకు, ప్రేక్షకులకు బాలవర్ధరాయ యువజన సంఘం, ఎన్టీఆర్ కాలనీ ఊట్నూరు గారికి, వారికి, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున వారి కోసము సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాల నివేదిక సమర్పిస్తున్నాను. పాఠశాల నివేదిక 2017 పాఠశాల భౌగోళిక పరిస్థితి. ఎందరో మేధావుల ఆశారూపంగా, ఎందరో మానభావుల పోరాటం ఫలితంగా, మరెందరో త్యాగధనుల ఫలితంగా అవతరించిన నవ తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన అరే తమ్మి ఇక్కడ డ్యాన్స్ చేస్తారా, చిన్న పొరాలు చూడతందుకు పట్టుకొని వచ్చిండ్రా. డ్యాన్సులు వేస్తారట్నా? అరే మరి ఇప్పుడు ఏం పాడాలి? భక్తి పాటారా తమ్మి? మరి భక్తి అంటే ఏమో తెలుసా? అవురా తమ్మి, నాకు తెలుసు. మా నీకు తెలుసా ఏమే అక్క భక్తి అంటే? మనం దేవుణ్ణి పూజిస్తాం చూడరా తమ్మి, గదే భక్తి అంటే. మరి శివునికి బిందెలు పాలు వస్తావు, గది కూడా భక్తే. గది కూడా భక్తేనా? అవు అట్లెట్లా మరి భక్తి? మరి పెద్దలు అన్నారు పూజించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని. అవునారా తమ్మి, నేను సార్లు చెప్పినప్పుడు బడికి రాలేను కావచ్చురా. మరి ఇప్పుడు భక్తి పాటలు నిలుద్దామా? సరే ప్రేక్షకులను అడుగుదామా? ప్రేక్షకులారా చెప్పట్లు.
కార్యక్రమ సభాధ్యక్షులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మిత్రులు రమేష్ కుమార్ గారు, అదేవిధంగా కార్యక్రమ అతిథులు గౌరవ డిఓ గారు, ఆర్డిఓ గారు, మండల పరిషత్ అధ్యక్షురాలు గారు, సర్పంచ్ గారు, ఎంఈఓ గారు, సోదర ఉపాధ్యాయులు, అదేవిధంగా వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు, పత్రికా విలేకరులు అందరికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది ఇక్కడి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుల కృషి ఫలితం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాకు తెలిసిన విషయం ఏమంటే, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం. ఈ వార్షికోత్సవ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బందికి ధన్యవాదాలు అందజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మండల విద్యాధికారి ఈ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా కోరుతున్నాను. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, మరియు గ్రామస్తులారా, అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ సార్ చెప్పినట్టు చాలా ఈ వార్షికోత్సవం నిర్వహించడం అనేటువంటిది చాలా కష్టము, తర్వాత ఆర్థికంగా కూడా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇంత ధైర్యం చేసి ఈ యొక్క గవర్నమెంట్ యూపీఎస్ స్కూల్ నిర్వహించడం అనేది డిఓ గారు కూడా చాలా సంతోషం అనేటువంటిది చెప్పడం జరిగింది. మీ సార్లంతా కూడా, హెడ్ మాస్టర్లు సార్లంతా కూడా పిలిచి మా స్కూల్లో ఏం జరుగుతున్నారో చూడండి సార్ అని చాలాసార్లు నాకు అంటుంటారు. సార్, మీ స్కూల్లో జరగవలసిన దానికంటే చాలా ఎక్కువగా చెప్తున్నారు. మీ స్కూల్కు ఎవరు ఏ అధికారి కానీ ఎక్కడ ఏ అధికారి కానీ డిఓ ఎంఈఓ రావాల్సిన అవసరం లేదనేటువంటి చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. నిజంగా మీ తల్లిదండ్రులారా, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. చాలా అదృష్టవంతులు ఇక్కడ పిల్లలు చదువుతున్నారు. చూడండి, ఇంగ్లీష్ కానీ ఏ క్లాస్ కానీ, సెకండ్ క్లాస్లో ఇంగ్లీష్ అడిగినా అట్లనే ఉంటుంది, సెవెంత్ క్లాస్లో ఇంగ్లీష్ అడిగినా అట్లనే ఉంటుంది. ఈ విషయాన్ని మన ఇక్కడ వచ్చినటువంటి ఎంపీపీ గారి, సర్పంచ్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేము గర్వంగా చెప్తున్నాము. ఇలాంటి ఒక మోడల్ స్కూల్ లాగా చాలా చక్కగా సంవత్సరాల కొలది కష్టపడి ఇక్కడ చదువు అనేటువంటిది చాలా సక్రమంగా పద్ధతిగా నడుస్తున్నాయనేటువంటిది మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి మన ఆర్డీఓ ఉట్నూరు గారు, మరి అదే మరి హై స్కూల్ హెడ్ మాస్టర్, మరి ఇక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మరి స్కూల్ స్టాఫ్, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, మరి మిగతా అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మరి ఇవాళ ఏదైతే మన ఉట్నూరులో జరుగుతుంది ముందరకేసుకో, మరి ఇవాళ మన స్కూల్లో ఏ రకంగా చదవాలి అన్న ఉద్దేశంతో, చదువుతో పాటు ఆటలు ఆడడం, పాటలు పాడడం అనేదాన్ని మరి మనం ఇవాళ చూస్తా ఉన్నాం చిన్నారులతో. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మన గవర్నమెంట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో, మరి గవర్నమెంట్ స్కూళ్లకు దయచేసి అందరూ మన పిల్లల్ని స్కూళ్లకు పంపవలసిందిగా ప్రత్యేకంగా మీకు కోరుతా ఉన్నాను. మరి
మనం ప్రైవేట్ స్కూల్లో చదవాలని అనుకుంటే మరి ఎన్ని డబ్బులు అవుతాయో మరి ప్రైవేట్ స్కూల్లో పంపే వారికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల పిల్లల కొరకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యా శిక్షణ కొరకు ప్రారంభోత్సవం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల కొరకు కడుపు నిండా తిండి పెట్టాలన్న ఉద్దేశంతో మధ్యాహ్నం భోజనం సన్న రకమైన బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల కొరకు ప్రతి పేదవారికి కడుపు నిండా తిండి పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతి సభ్యునికి 6 కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. వింతాంతులకు ఆసరా, వికలాంగులకు ఆసరా, వృద్ధులకు ఆసరా, బీడి కార్మికులకు ఆసరా, ఇప్పుడైతే ఒంటరి మహిళలకు కూడా ఆసరా. కళ్యాణ లక్ష్మి పథకం, సాది ముబారక పథకం ఇలా ప్రవేశపెట్టింది. అన్ని రకాల అభివృద్ధి కొరకు మన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి శాతం పెరగాలంటే ముందుగా అక్షరాస్యత శాతం పెరగాలి. అక్షరాస్యత శాతం పెరగాలంటే మనమందరం కూడా కృషి చేయాలి. మన బంగారు తెలంగాణను సాధించుకోవాలి. నేటి విద్యార్థులే రేపటి. అందరికీ నమస్కారం. ఈ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న మన స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన మన ఎంపీపీ గారికి, మన సర్పంచ్ గారికి, తర్వాత మన ఎంఈఓ గారికి, తర్వాత ఈ స్కూల్ సముదాయ ప్రధాన ఉపాధ్యాయుల గారికి, తర్వాత విచ్చేసిన పాత్రిక విలేకరులకి, తర్వాత విద్యార్థిని విద్యార్థులకి, వారి తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. మరి ఈ చక్కని సాయం సమయంలో మీరు ఎంతో వ్యయ ప్రయాసాలకు మరి మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సత్కారం చేయవలసిన కూర్చున్నాను. తర్వాత పి ఉదారం గారు జ్ఞాపికని అందజేసిన కూర్చున్నాను. తర్వాత పి ఉదారం గారి అందజేయవలసిన కోరుతున్నాను. శ్రీమతి శ్రీమతి జయ దేవసేన కోరుతున్నాను. శ్రీమతి కమల గారు జ్ఞాపికతో సత్కరించ కోరుతున్నాను. చూద్దాం.
Congrats. శ్రీమతి సత్కరించవలసిన కోరుతున్నాను. ఇంత బ్రహ్మాండంగా మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపికని అందజేయవలసిన కోరుతున్నాను. చప్పట్లు. పొజిషన్లో ఉన్నా. ఇక్కడ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు. అమ్మా, నేను కొన్ని పిల్లల పేరెంట్స్కి కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు చెప్తాను. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కాబట్టి పిల్లలందరికీ అతిసారం వచ్చే మా సహాయ ఉపాధ్యాయులందరికీ నాతోటి విద్యార్థిని విద్యార్థులకు పత్రిక విలేకరులను మరియు ప్రేక్షకులకు ఈ వార్షికోత్సవాన్ని మా క్లాస్ టీచర్ శ్రీమతి అరుణ మేడం గారు
Oh, no.
Thank you.
Turn it.
Thank you.
Hi.
मुझे प्यार
చెప్పట్లు కొట్టాలి. Thank you.
కార్యక్రమం జరుగుతున్న ఇబ్బందిలో మరి గత పోయిన వార్షికోత్సవం కూడా ఆ ప్రాజెక్టరే తేవడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అతను మాకు మరి ఆ ప్రాజెక్టర్ని అతను మేము అడిగితే సార్ మీకు ఇవ్వకుంటే మేము ఎవరికి ఇస్తాం సార్, మీరంతా ఈ గరిబుల పిల్లల కోసం వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసినందుకు నా వంతు కూడా నేను ఎంకరేజ్ చేసి మీకు ఈ ప్రాజెక్టర్ని తక్కువ రేట్కు అంటే మాకు విరాళంగా అందించడం లేదు, దయచేసి ప్రభుత్వం పాఠశాలలు ఏదైనా సార్లు ఉన్నా ఎవరున్నా కూడా అన్యతగా భావించదు పాపం, మీరు యూపీఎస్ వాళ్ళను విరాళంగా ఇచ్చినట్టుగా మరి ఒకరోజు మరి మాకు కూడా ఇవ్వమని అడగద్దు. ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే కార్యక్రమాలు చేస్తామో అక్కడ మాకు ప్రొజెక్టర్ కావాలండి అని అడిగితే బిల్ కంప్యూటర్ అయినా బయట ఎక్కడైనా ఎక్కువ ధరకు ఇచ్చినా కూడా అందులో ఒక 20% or 10% మనకు ఆయన లెస్ చేసి ఇస్తారు. కాబట్టి ఆయనకు కూడా మా పిల్లల తరపున నుంచి తర్వాత మా స్టాఫ్ తరపున నుంచి అందరి తరపున నుంచి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా, చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను
చెవులు చెవులు మంచిగా వేయించుకో పోయి
వీడియో తీస్తున్నారా? ఇటు వీడియో తీస్తున్నారా లేదా? నీకు కనబడతలేదా? Thank you.
పోయిందా I'm sorry.
Good.
నాడు చూస్తే నోటి నిండా ఊరి లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలు ఊరికే సామ పరిచి వాకిళ్ళలో నా చెల్లెలంతా బతుకమ్మ పెద్దే I'm not afraid.
ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 ముందు